చందమామ కథ మాయదారి వరకట్నం ఈ కథ రాసిన వారు ఏసీ సర్కార్ గారు కామార్పురం అనే గ్రామంలో రూపరాం అనే ధనిక భూస్వామికి అంజన్ అనే కొడుకు అరుణ అనే కూతురు ఉండేవారు అంజన్ పట్టణంలో పెద్ద చదువు చదువుతున్నాడు అరుణకు పదహారేళ్లు రాగానే ఆమె వివాహం గురించి తల్లిదండ్రులు సతమతమయ్యారు ఆమెకు రాబోయే భర్త విద్యావంతుడై ఉండాలి మంచి స్థితిలో ఉండాలి మంచి కుటుంబంలో పుట్టినవాడు పరువు మర్యాదలు కలవాడు కావాలి ఆ గ్రామంలోనే హరేంద్రుడనే పెళ్లిళ్ల పేరయ్య ఉన్నాడు రూపరాం తన కూతురికి దివ్యమైన సంబంధం చూడమని ఈ హరేంద్రుణ్ణి పురమాయించాడు ఒక వారానికల్లా హరేంద్రుడు రూపరాం ఇంటికి వచ్చి ఐదు మైళ్ళ దూరంలో ఉన్న రతిపురంలో ఉండే చౌదరీల కుటుంబంలో అరుణకు తగిన వరుడు ఉన్నాడని చెప్పాడు మిగిలిన విషయాలు మాట్లాడే ముందు వారు వచ్చి అరుణను చూడాలి వీరు కుర్రవాణ్ణి చూడాలి కుర్రవాడు ఏం చేస్తుంటాడు అని అరుణ తల్లి హరేంద్రుణ్ణి అడిగింది మన అంజన్ చదువుకునే స్కూల్లోనే అతడు ఉపాధ్యాయుడుగా ఉంటున్నాడు అతని పేరు ప్రబోధకుమారుడు అన్నాడు హరేంద్రుడు కుర్రవాడి తండ్రిని పెళ్లి చూపులకు పిలిచి అరుణను చూపించడానికి నిర్ణయం జరిగింది భువన చౌదరి అరుణను చూడడానికి రూపరామి ఇంటికి వచ్చాడు అరుణను చక్కగా ముస్తాబు చేసి భువన చౌదరి ముందుకి తెచ్చారు ఆయన అరుణను ఇంటి పనుల గురించి వంట వార్పు గురించి ఏవేవో ప్రశ్నలు వేస్తే అరుణ అన్నింటికి తెలివైన సమాధానాలే చెప్పింది తర్వాత ఆమెను లోపలికి పంపేసి అసలు విషయాలకు వచ్చారు పిల్ల తమకు నచ్చిందా బాబు అని హరేంద్రుడు భువన చౌదరిని అడిగాడు ఈ పిల్లను మా అబ్బాయికి చేసుకోవాలంటే ఆమె తన వెంట ఎంత బంగారం తెస్తుందో ఎంత రొక్కం తెస్తుందో ముందు తెలియాలి రోజులు ఎలా ఉన్నాయో మీకు తెలుసుగా అచ్చంగా పిల్లను చూసి లాభం లేదు కట్నం కూడా చూడాలి మాది మరీ ఘరానా కుటుంబమాయే మా పరువు మర్యాదలకు భంగం కలగకూడదు నా కొడుకు బహుయోగ్యుడు తగిన కట్నం లేకుండా వాడి వివాహం జరగటానికి వీల్లేదు అన్నాడు భువన చౌదరి తమ అభిప్రాయం ఎంతవరకు ఉన్నదో చెప్పండి అన్నాడు రూపరాం మీరు లేనివారు కారు నా కొడుకు అర్హుడు కాకను పోలేదు అందుచేత నూరు తులాల బంగారు నగలు పదివేలు నగదు సారే ఇతర లాంఛనాలు ఉంటే చాలు ఇంతకన్నా ఎక్కువే ఇస్తామంటూ వచ్చారు కానీ పిల్ల ఛాయ తక్కువైపోయింది నేను కోరిన దానికి మీరు అంగీకరించే పక్షంలో పెళ్లి ప్రయత్నాలు ఆరంభించవచ్చు అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి మీవాడు పిల్లను చూడవద్దా మరి అని హరీంద్రుడు ఆయనను అడిగాడు నేను బతికుండగా వాడి పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అన్నాడు భువన చౌదరి రోజులు మారుతున్నాయి బాబు అదీ కాక మాకు కూడా చూడాలని సహజంగా ఉంటుంది కదా అని హరీంద్రుడు అన్న మీదట ఆయన తన కొడుకును ఒకరోజు చూసి పంపటానికి ఒప్పుకున్నాడు వేసవి సెలవులు ప్రారంభం కాగానే అంజన్ ఇంటికి వచ్చి తన చెల్లెలికి చూస్తున్న సంబంధం గురించి విని పరమానంద భరితుడయ్యాడు ప్రబోధ కుమారుడంటే ఆ కుర్రవాడికి చాలా మంచి అభిప్రాయం ఉన్నది తరువాత రెండు రోజులకు ప్రబోధకుమారుడు పెళ్లి చూపులకు వచ్చాడు అతను అంజన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు పెళ్లి కూతురు తన చెల్లెలే అని అంజన్ అతనితో అన్నాడు అరుణను చూసి ప్రబోధకుమారుడు తృప్తిపడ్డాడు అతను ఆ మాట చెబితే అంజన్ కానీ మీ నాన్నగారు మా తలకు మించిన కట్నం అడుగుతున్నారు అన్నాడు మా నాన్న సంగతి నాకు తెలుసు కానీ ఏం చెయ్యను ఆయన నా తండ్రి ఆయనను కష్టపెట్టలేను నిజం చెప్పాలంటే నాకు ఈ కట్నాలంటే అమిత అసహ్యం ఇవి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను కానీ మా నాన్న నమ్మకాలకు ఎదురు పోలేను ఈ రెండిని ఎలా సమన్వయించటం అన్నాడు ప్రబోధకుమారుడు నాకు ఆలోచన తట్టిందండి మన స్కూల్లో సోమనాథుడని ఉండేవాడే అతను గొప్ప ఇంద్రజాలం తెలిసినవాడు అతను మనకేమైనా సహాయపడవచ్చు అన్నాడు అంజన్ ప్రయత్నించి చూడు అన్నాడు ప్రబోధకుమారుడు పెళ్ళి నిశ్చయమైంది ముహూర్తం కూడా నిర్ణయించారు రూపరామ్కు తీరని దిగులు పట్టుకున్నది బంగారు నగలు చేర్చాడు కానీ నూరు తులాలకు దరిదాపులలో లేవు రొక్కం కూడా మూడు వేలే ఉన్నది సోమనాథుడు అంతా తాను సరిచేస్తానన్నాడు కానీ ఆ యువకుడిలో రూపరాంకు నమ్మకం లేదు సోమనాథుడు అంజని ఇంటికి రెండు ఇత్తడి పాత్రలతో వచ్చాడు వాటికి మూతలున్నాయి ఆ మూతలు తీస్తే ఆ పాత్రల పైభాగంలో లోతుగల ఇత్తడి అరలున్నాయి ఈ అరలు ఎలా తయారు చేశారంటే పాత్రల మీద మూత బిగిస్తే అరలు మూతలో బిగుసుకుంటాయి మూతలో ఉన్నట్టు బయటికి కనబడవు ఎందుకంటే మూతల నిడివి అంగుళం కన్నా ఎక్కువ పాత్రలు సుమారు ఒక అడుగు ఎత్తు ఉన్నాయి వాటి పైభాగం వ్యాసం తొమ్మిది అంగుళాలు దిగువన ఆరు అంగుళాలు పాత్రలు చక్కగా మెరుగుదిద్ది తలతలలాడుతున్నాయి తాను ఏం చేయదలుచుకున్నది సోమనాథుడు అంజన్కు ప్రబోధకుమారుడికి చెప్పాడు వాళ్ళు అతని పథకాన్ని ఆమోదించారు పెళ్లి రోజున అరుణ తనకున్న నగలన్నీ ధరించింది మరికొన్ని బంగారు నగలు అక్కడా అక్కడా అరువు తెచ్చి ఒక ఇత్తడి పాత్రలోని అంగుళం లోతు అరలో ఉంచాడు సోమనాథుడు అలాగే రెండో పాత్రలోని అరలో నూరు రూపాయల కట్టలు పెట్టాడు ఆ అరల కిటుకు తెలియని వాళ్లకు ఒక పాత్ర నిండా బంగారు నగలు రెండో పాత్ర నిండా నూరు రూపాయల కట్టలు ఉన్నట్టు భ్రమ కలుగుతుంది వాటిని చూసి భువన చౌదరి అలాగే అనుకున్నాడు ఇది పెళ్లి కొడుకు సొత్తు కనుక అతనే ఈ బంగారం తూకం వెయ్యటము నోట్ల కట్టలు ఎంచుకోవటము మా ఆనవాయితీ అన్నాడు రూపరాం ప్రబోధ కుమారుడు ఆ పాత్రలను వెంట తీసుకొని ఒక గదిలోకి వెళ్ళి కొంతసేపు తిరిగి వచ్చి అంతా సవ్యంగానే ఉన్నదని తండ్రికి చెప్పాడు పెళ్లి తంతు యథావిధిగా జరిగిపోయింది వధూవరులను పంపబోయే తరుణంలో భువన చౌదరి కట్నం వసూలు చేసుకునేటందుకు వచ్చాడు సోమనాథుడు ఇత్తడి పాత్రలను ఆయనకు చూపి మీ సొత్తు మీరు భద్రపరచుకోవడం మంచిదే అనుకోండి కానీ అయ్యా ఈ బంగారము ఈ డబ్బు మీరు జీర్ణం చేసుకోగలరా అన్నాడు ఎందుకు చేసుకోలేను అని భువన చౌదరి అడిగాడు మీరు పెద్దవారు ఈ కట్నం పుచ్చుకునే హక్కు మీకు లేదని మీరెరుగుదురు ఇది సంగద్రోహం మీరు శ్రమించి సంపాదించింది మాత్రమే అనుభవించగలరు ఈ కట్నం ఎలాంటి ఆర్జన ఈ కట్నం సమాజ దృష్టిలో ఏమిటో చూపిస్తాను అంటూ సోమనాథుడు రెండు పాత్రల మీద మూతలు తీసి ఒక్క క్షణం ఆగి వాటిని పైకి ఎత్తాడు వాటిలో ఇప్పుడు నగలు కానీ నోట్ల కట్టలు కానీ లేవు పాత్రలలో నుండి రెండు తాచుపాములు బుస్తుమంటూ పైకి లేచాయి భువన చౌదరి బెదిరిపోయి ఎగిరి గంతేసి అక్కర్ నుండి పారిపోయాడు పాత్రలలో అమర్చిన మాయ అరల కింద సోమనాథుడు తన పెంపుడు పాములను కోరలు తీసిన వాటిని ఉంచాడు ఈ అనుభవం భువన చౌదరికి మంచి గుణపాఠం అయింది ఆయన తన మిగిలిన కొడుకులకు దమ్మిడీ కట్నం కోరకుండా పెళ్లిళ్ళు చేశాడు కథ సమాప్తం ఇదిరోజు మన కథల పుస్తకంలోని ఒక చందమామ కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం